విజయవాడ అంటే ఇదివరకు రెండే, విజయవాడ వెస్ట్ విజయవాడ ఈస్ట్ సీట్లే 2009కి ముందు ఉన్నాయి. ఇప్పుడు తర్వాతనే కంకిపాడు ఉండేది, మూడో సీట్ కంకిపాడు, దేవినేని నెహ్రూ కంకిపాడు నుంచి గెలిచేవాడు. విజయవాడ ఈస్ట్ రంగా గెలిచేవాడు, రంగా తర్వాత రత్నకుమారి. విజయవాడ వెస్ట్ వచ్చేటప్పుడు కమ్యూనిస్ట్ కానీ కాంగ్రెస్ కానీ గెలిచేది. రాజశేఖర రెడ్డి ఆ టైంలో ఏం చేశారు, కాపులని ఏదైతే విజయవాడ ఈస్ట్ అంటే కంకిపాడులో కమ్మ ఎక్కువ ఉంటారు, కమ్మ సీట్ అంటారు, విజయవాడ ఈస్ట్ వచ్చేటప్పుడు కాపులు ఎక్కువ, అందుకని ఇతనికి ఉంది రంగా వీళ్ళకి విజయానికి అది కీలకమైంది. దీంట్లోని ఓట్లు తీసుకెళ్లి అందులో కలిపాడు, విజయవాడ ఈస్ట్ కిందకు మార్చి కంకిపాడు తీసేసి పెనమలూరు పెట్టి అక్కడ మార్చాడు కాపుల్ని తీసుకెళ్లి. పెనమలూరులో బీసీలను ఎక్కువ చేశాడు, ఇప్పుడు అందుకే బీసీలు గెలిచేది పార్థసారథి, ఇప్పుడు మన జోగి రమేష్ పెట్టారు లేకపోతే. కానీ అక్కడ కమ సామాజిక వర్గానికే ఇచ్చారు చాయిస్ మళ్ళీ, ఇది పెనమలూరు బేసిక్గా మళ్ళీ ఇప్పుడు బోడి ప్రసాద్కి ఇచ్చారు కదా. బేసిక్గా అక్కడ ఇష్యూ ఏంటి, విజయవాడ ఈస్ట్లో అట్లా తీశాడు. వాస్తవంగా రాధా కూడా అనుకున్నప్పుడు అందుకనే విజయవాడ ఈస్ట్ నుండి పోటీ చేసింది, అంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లు అటుకి టర్న్ అయ్యారు కదా. కానీ డామినేషన్ అక్కడ కమ సామాజిక వర్గాన్ని అన్నటువంటి విషయం అతను గ్రహించలేక ఓడిపోయాడు. ఆ తర్వాత కంటిన్యూగా దెబ్బతింటి వచ్చాడు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు అట్లాంటిది ఓట్లకు సంబంధించి ప్రభావితమైన ప్లానింగ్ చేయగలిగేది చంద్రబాబుకు ఉంటుంది, అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అవి తట్టుకుని ఇది తట్టుకుని ఈ వ్యతిరేకత తట్టుకుని రేపు ఇంకోటి, ఇప్పుడు కేసులు ఎన్నాళ్ళు ఆగినాయి, ఇప్పుడు ఆగవు, శరవేగంగా నడుస్తుంది. ఇంకోటి జుడిషియరీకి ఇతని మీద బాగా నెగిటివిటీ ఉంది కాబట్టి కేసుల్ని ఇంకొంచెం కఠిన స్వరంతో చూస్తారు. కష్టకాలమే, ఒక చాలా సింపుల్గా చెప్పాలంటే సర్వైవ్ అవ్వడం అనేటటువంటిది, సర్వైవ్ అయితే ఒక అద్భుతం అనుకోవాలి అంతే.